Hi, hello, welcome to GNN TV Telugu channel Bigg Boss Telugu Season 5 Special Analysis by Paridala Murthy. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ప్రతిరోజు మీరు కూడా మీ రివ్యూస్ని మాకు పంపించండి. మా వాట్సాప్ నెంబర్ 9849410062. దీనికి కానీ ఒక మెసేజ్ పంపిస్తే ఆ నెంబర్ని సేవ్ చేసుకుని మీకు ప్రతిరోజు కూడా ఒక క్వశ్చన్ అనేది పంపిస్తాం. దానిపైన మీరు వీడియో తీసి మాకు వాట్సాప్ చేయొచ్చు. మేము దాన్ని పబ్లిక్ టాక్గా పబ్లిష్ చేస్తాం. మర్చిపోవద్దు. ఇంకా కొద్ది వారాలే ఉంది కాబట్టి మీ వాయిస్ని అందరికీ కూడా వినిపించండి. ఎవరు బాగా ఆడుతున్నారు, ఇంతవరకు గేమ్ని ఎవరు బాగా ఆడారు, ఎవరు కన్నింగ్ ఆడారు, ఎవరు జెన్యున్గా ఆడారు, ఎవరు గేమ్లో నిజాయితీ ఉంది, ఎవరు ఫెయిర్ గేమ్ అనేది ఆడారు అనేది మీ అనాలిసిస్ని మీరు కూడా ఇవ్వండి. వీడియో తీసి మాకు పంపించండి. మా వాట్సాప్ నెంబర్ 9849410062. ఇక బిగ్ బాస్ హౌస్లో ఆఖరి నామినేషన్స్ ప్రక్రియ అనేది జరగబోతుంది. ఇందులో భాగంగా 6 పొజిషన్ బోర్డ్స్ అయితే పెట్టారు. వాటిపైన వాటి వెనకాల ఉండే అర్హత ఎవరికి ఉంది అనేది వాళ్ళు ఆ పొజిషన్లో ఉండాలని భావిస్తున్నారో వాళ్ళు నుంచోవలసిందిగా బిగ్ బాస్ ఆదేశించాడు. నిజానికి ఇది కొత్త టాస్క్ ఏం కాదు, అన్ని సీజన్స్లో ఆల్మోస్ట్ సీజన్ 1 నుంచి కూడా మనం చూస్తూనే వస్తున్నాం. దీంతో హౌస్మేట్స్ పొజిషన్లోకి వచ్చేందుకు ఒక ఆర్గ్యుమెంట్ అనేది మొదలు పెడతారు. అలాగే కూడా జరిగింది ఈ సీజన్లో కూడా. ముఖ్యంగా నెంబర్ 1 పొజిషన్ కావాలంటూ షణ్ముఖ్ అండ్ సిరి ఇంకా మాట్లాడుకున్నారు. అలాగే ఎవరు 1 ఎవరు 6 అనేది జనాలు నిర్ణయిస్తారు అంటూ అక్కడ సన్నీ మానస్తో మాట్లాడుతూ వచ్చాడు. ఇది ప్రోమోలో చూసిన సంగతి తెలిసింది. అయితే సెకండ్ ప్రోమోలో అంటే రీసెంట్గా వచ్చిన ప్రోమోలో మనం చూసినట్లయితే సన్నీ కాసేపు అక్కడ ఫన్ చేశాడు నెంబర్ బోర్డుల దగ్గర. దోస్తుల పేర్లు చెప్పుకుంటే మరి శ్రీరామ్ ఏమైపోతాడు అంటూ హౌస్ కాల్ గురించి కూడా మాట్లాడుకున్నాడు. అలాగే సిరిని అడిగితే షణ్ముఖ్ పేరు చెప్తుంది, నేనైతే మానస్ పేరు చెప్తా, కాజల్ అయితే నా పేరు చెప్తుంది. ఇలా మళ్ళీ మనం పంచుకుంటే అసలు శ్రీరామ్ పేరు ఎవరు చెప్తారు అన్నట్లుగా మాట్లాడాడు. అలాగే కాజల్ని 6లో నుంచోమని కాసేపు అక్కడ ఫన్ చేశాడు. ఇక్కడే షణ్ముఖ్ నేనైతే జెన్యున్గా చెప్తా అనేసరికి పర్ఫెక్ట్ అయితే నువ్వైతే స్టార్ట్ చేయంటూ మాట్లాడాడు సన్నీ. అక్కడితో అయితే ప్రోమో ఎండ్ అయింది. అయితే కాసేపు అక్కడ అందరూ కూడా హౌస్ మేట్స్ అందరూ తర్జరి మార్జిన్ పడినట్లుగానే అనిపిస్తుంది. ఫస్ట్ పొజిషన్పై మాత్రం సన్నీ కన్నేశాడు, నో డౌట్ అక్కడక్కడే తిరిగాడు. అయితే ఈసారి నామినేషన్లోకి ఎవరు వస్తారు అనే దానిపైనే టాప్ 5లో ఎవరు ఉంటారు అనేది అయితే ఆధారపడి ఉంటుంది. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూసినట్లయితే నామినేషన్స్లో ఈ వారం శ్రీరామ్ తప్పించి అందరూ కూడా నామినేట్ అయినట్లుగా తెలుస్తుంది. నెంబర్ గేమ్లో భాగంగా ఏ పొజిషన్లో ఉండాలన్నది అందరూ కూడా డిసైడ్ అయ్యారు. అయితే ఫైనల్గా మన నెంబర్స్ కానీ చూసినట్లయితే ఎవరు ఎక్కడి నుంచి ఉన్నారని చూసినట్లయితే సన్నీ ఫస్ట్ ప్లేస్లో, సెకండ్ ప్లేస్లో షణ్ముఖ్, థర్డ్ ప్లేస్లో కాజల్, ఫోర్త్ ప్లేస్లో శ్రీరామ్ చంద్ర, ఫిఫ్త్ ప్లేస్లో మానస్, సిక్స్త్ ప్లేస్లో సిరి నిలబడ్డారు అని ఒక టాక్ అయితే వినిపిస్తుంది. ఫైనల్గా ఆర్గ్యుమెంట్స్ అనేది అయిన తర్వాత పొజిషన్స్లో హౌస్మేట్స్ నుంచి ఉన్నట్లుగా ఈ సమాచారం తెలుస్తుంది. అంతేకాదు హౌస్లో గట్టి టాస్క్ పడి సన్నీ కొద్దిగా సిక్ అయ్యాడని కూడా చెప్తున్నారు. మరి చూద్దాం ఏ టాస్క్కి సన్నీ సిక్ అయ్యాడు అనేది. అయితే ఇక్కడ బిగ్ బాస్ ఏదైనా బిగ్ ట్విస్ట్ ఇచ్చాడా నామినేషన్లో అనేది మాత్రం ఇంకా తెలియలేదు. ప్రోమోలో మాత్రం అసలు ఆట ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అంటూ బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేస్తూ ప్రోమో అనేది స్టార్ట్ అయింది. కానీ ఫైనల్గా అందరూ నామినేట్ అయిపోయారా అనైతే అనిపించింది. నిజానికి ఇందాక రివ్యూలో మనం మాట్లాడుకున్నాం, ప్రీవియస్ రివ్యూలో మాట్లాడుకున్నట్లుగా 6 మాత్రమే హౌస్లో మిగిలినప్పుడు ఏదైనా టాస్క్ పెడితే ఆ టాస్క్లో గెలిచిన వాళ్ళు ఖచ్చితంగా సేఫ్ అవుతారు, నో డౌట్. దాన్ని బట్టే టాప్ 3 పొజిషన్స్ అనేవి చేంజ్ అయిపోతాయి. అలా కాకుండా ఇలా అందరూ నామినేట్ అయిపోతే లేదా ఒకరినొకరు నామినేట్ చేసుకునే సాధారణ ప్రక్రియ పెడితే మాత్రం ఎవరైతే లిస్ట్లో ఉంటున్నారో ఓటింగ్లో ఫస్ట్ నుంచి కూడా, ఫస్ట్ 4-5 వారాల నుంచి ప్రీవియస్ 4-5 వీక్స్ మనం చూసినట్లయితే వాళ్ళల్లో ఎవరు ఓటింగ్లో లిస్ట్ ఉంటున్నారో వాళ్ళే వెళ్ళిపోతున్నారు. అయితే ఇది ఆఖరి వారం కాబట్టి బిగ్ బాస్ ఏదైనా ట్విస్ట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా బాగుంటుందనే నేను అనుకుంటున్నా. ఫినాలే టికెట్ సాధించిన కారణంగా శ్రీరామ్కి ఏదైనా పవర్ ఇచ్చి ఎవరు పొజిషన్ అయినా మార్చే అవకాశం ఉందని, లేదంటే ఎవరినైనా సేఫ్ చేసే అవకాశం ఉందని ఇస్తే మాత్రం ఖచ్చితంగా బాగుంటుంది. అప్పుడు శ్రీరామ్ ఎవరిని సేఫ్ చేస్తాడు అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మరి బిగ్ బాస్ ఈ ట్విస్ట్ ఇచ్చాడా లేదా ఎప్పటిలాగే నామినేషన్ను ఫినిష్ చేశాడా అనేది రేపటి రివ్యూలో మనం ఆడుకుందాం. అంతేకాదు డేంజర్ జోన్లో ఈసారి ఎవరు ఉన్నారు అనేది కూడా ఈ వారం ఎప్పటికప్పుడు మనం రివ్యూస్లో మాట్లాడుకుందాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్. పరిటాల మూర్తి అని టైప్ చేయండి. నా ఫేస్బుక్ పేజ్, ట్విట్టర్, ఇన్స్టా ఫాలో అవ్వండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ టీవీ.